హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆల్ట్ టెస్ట్ లేదా ఆల్టర్నేటివ్ టెస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఆల్ట్ టెస్ట్ లేదా ఆల్టర్నేటివ్, దీన్ని మనం ఆల్ట్ టెస్ట్ ALT లేదా ఆల్టర్నేటివ్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. సో అయితే ఈ ఆల్ట్ టెస్ట్ అన్నది SEOలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఆల్ట్ టెస్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో మనం వెబ్సైట్లో ఇమేజెస్ ప్లే చేస్తాం. సో అది ఒక బ్లాగ్ పోస్ట్ అవనే కానీ వెబ్సైట్ కానీ, మనం ఒక వెబ్సైట్లో ఇమేజ్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు మనకి ఆ ఇమేజ్ లోడ్ అవ్వదు అనుకోండి, అటువంటిటప్పుడు మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఎప్పుడైతే స్లో ఇంటర్నెట్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారో అటువంటి కేసులో ఇమేజెస్ లోడ్ అవ్వకుండా ఇమేజెస్ ప్లేస్లో టెస్ట్ లోడ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేసి. సో ఇన్ కేసు ఇప్పుడు అబ్జర్వ్ చేయకపోతే ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేసి చూడండి. సో మీకు ఇమేజెస్ లోడ్ అవ్వకుండా ఒక్కొక్కసారి ఎక్కువ వెబ్సైట్లో ఎక్కువ ఇమేజెస్ ఉన్నా లేకపోతే మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉన్న, మెయిన్గా ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉన్నప్పుడు, సో ఇమేజెస్ లోడ్ అవనప్పుడు అప్పుడు మనకు ఈ టెస్ట్ అనేది లోడ్ అవుతుంది. సో మెయిన్గా ఆల్ టెస్ట్ దాన్ని మనం అక్కడ ఆల్టర్నేట్ టెస్ట్. సో అయితే ఈ ఆల్ టెస్ట్ మనం ఇంక్లూడ్ చేయాలంటే మన HTML ఫైల్లో ALT, సో సపోజ్ మనం IMG ట్యాగ్ ఉంటుంది కదా, సో IMG ట్యాగ్ లోపల ALT = సపోజ్ మన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం అనుకోండి, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ALTలో మనం అక్కడ ఇస్తాం. సో ఈ ALT ట్యాగ్ ఇచ్చేటప్పుడు చాలామంది ఏంటంటే ఎలాగంటే వాళ్ళు పెట్టే ఇమేజ్కి బ్లాగ్ పోస్ట్కి సంబంధం లేకుండా ALT ట్యాగ్ అని ఇస్తారు. సో చాలామంది ALT ట్యాగ్ కూడా ఇవ్వరు. సో ఈ ALT అన్నది అట్రిబ్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా సరే మనం మీరు వర్డ్ ప్రెస్ యూజ్ చేసినా లేకపోతే మీరు బ్లాగ్ స్పాట్ యూజ్ చేసినా మనకి ఇమేజ్ ప్లేస్ చేసిన వెంటనే అక్కడ ఆల్ టెస్ట్ ఇంక్లూడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆల్ టెస్ట్లో మనం ఆ ఇమేజ్కి సూటబుల్ కాదు, ఆ ఇమేజ్ అంటే ఐ మీన్ ఆ పోస్ట్ ఉంది కదా, మీరు సపోజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం మీరు ఆర్టికల్ రైట్ చేస్తుంటే, సో మీ యొక్క ఆల్ టెస్ట్ అన్నది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే కీవర్డ్ ఇంక్లూడ్ చేసి మీరు ఆల్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో సపోజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టూల్స్ లేదా SEO టిప్స్, సో ఈ విధంగా మీరు ఆల్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆల్ టెస్ట్ అన్నది మనకి SEOలో మంచి కీలక పాత్ర అనేది వహిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆల్ టెస్ట్ గురించి. సో మనకి ఈ ఆల్ టెస్ట్ అనేది మనం ఎక్కడ చూస్తాం, ఆల్ టెస్ట్ని మనం ఆల్ టెస్ట్ ALT లేదా ఆల్టర్నేట్ టెస్ట్ అంటాం. ఈ ఆల్టర్నేట్ టెస్ట్ మనం ఇమేజెస్ ఇన్ కేస్ మా ఇంటర్నెట్ స్పీడ్ అన్న స్లోగా ఉన్నప్పుడు ఆ ఇమేజ్కి బదులు ఈ టెస్ట్ అనేది లోడ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ స్పైడర్స్ ఉంటాయి కదా మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ స్పైడర్స్, ఈ సెర్చ్ ఇంజిన్ స్పైడర్స్ మన యొక్క వెబ్సైట్స్ని ఫెచ్ చేసేటప్పుడు ఆ ఆల్ టెస్ట్ని కూడా తీసుకుంటాయి. సో తీసుకుని మన యొక్క ఇమేజెస్, మన యొక్క వెబ్సైట్స్, సో అటువంటి కేటగిరీ అంటే ఆ కీవర్డ్కి అటాచ్డ్గా ఉన్నాయని అవి అర్థం చేసుకుని మన యొక్క ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ వీడియోలో. సో ఇంకా ఈ ఆల్ టెస్ట్ ఎలా ఇంక్లూడ్ చేయాలనేది మనం ప్రాక్టికల్గా సో మీకు సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో జస్ట్ మీకు ఆల్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.